నమస్తే. ఏం పేరు అమ్మా మీ పేరు? రాజలక్ష్మి. రాజలక్ష్మి. షాప్ కిరాణా షాపు? డ్రై ఫ్రూట్స్. ఏంటి షాప్ ఇది? డ్రై ఫ్రూట్స్. ఓకే. వ్యాపారం ఎలా ఉంది? ఏం బాగాలేదు, ఇదివరకే బాగుంది. ఇంతకుముందు బాగుందా? ఎందుకని గతంలో ఎట్లా, ఇప్పుడు బాగుంది, మరి ఇప్పుడు బాగాలేదు అంటున్నారు, మరి ఎట్లా కుటుంబాలు గడిచేది ఎట్లా కదా పరిస్థితి? ఇదివరకటి మీద కొంచెం డల్ అయిందండి. గతంలో రోజుకి ఏ మాత్రం వ్యాపారం జరిగేదమ్మా? ఇదివరకు జ్యూస్ ప్యాంటు బాగుండేది, ఇప్పుడు తగ్గింది. ఓకే. ఇప్పుడు మరి మనకి రేట్లు తగ్గిపోయినాయి, మనకి నిత్యావసర సరుకులు ఇవన్నీ పెరిగిపోయినాయి కదా, గతంలో కంటే ఇప్పుడు పెరిగిపోయినాయా లేదా తగ్గినాయా? పెరిగిపోయినాయి. మరి మనకి సరిపోతున్నాయా, మరి వచ్చేటువంటి ఆదాయం సరిపోతుందా? ఇదివరకటి మీద తక్కువే. గతంలో పరిస్థితులు అంటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హాయం ఉంది, చంద్రబాబు గారు ఇప్పుడు వచ్చినప్పుడు బయట 90 రూపాయలు ఉంటే ఇప్పుడు 180 అట్లా అయింది. 180 160 అట్లా అయింది. ఇంకా ఇంకా సరుకులు ఎలా ఉన్నాయమ్మా రేట్లు? అన్ని రేట్లు పెరిగినాయి. ఇప్పుడు కరెంటు కానీ, మరి కరెంటు బిల్లులు కూడా, గ్యాస్ అంతకుముందు 600 700 ఉంటే ఇప్పుడు 1100 1070 అట్లా అయింది. కరెంటు ఛార్జీలు ఎలా ఉన్నాయి? కరెంటు ఛార్జీలు కూడా అంతే, ఇదివరకు 1000 రూపాయలు అట్లా, అంటే మామూలుగా ఏసీ ఉంటే 1000 రూపాయలు అట్లా వస్తే, ఇప్పుడు వచ్చేసి 2500 3000 కూడా ఉంటుంది కరెంట్ ఛార్జీలు. మొత్తానికి ఇప్పుడు గత గవర్నమెంట్లో మీరు చూశారు, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు కాకుండా ఇప్పుడు ప్రెసిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ గవర్నమెంట్ చేస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారి కొడుకు కదా, మరి ఆ పరిపాలన ఎలా ఉంది, ఈ పరిపాలన ఎలా ఉంది? అదే బాగుంది. ఏ పరిపాలన బాగుందమ్మా? చంద్రబాబుదే బాగుంది. చంద్రబాబు పరిపాలన బాగుందా? ఎందుకని చంద్రబాబు పరిపాలన బాగుంది అంటున్నారు? రేట్లన్నీ తక్కువ, అందరు పనులు ఉండేవి, ఇప్పుడేం పనులు లేవు. ఓకే. ఇప్పుడు పథకాలు నేను ప్రతి ఒక్కరికి పథకాలు అందే విధంగా చేశాను, ప్రతి ఇంటికి పథకాలు అందుతున్నాయి అంటున్నారు, మీకు పథకాలు ఏమైనా అందినాయా ప్రభుత్వ పథకాలు? అంటే అమ్మఒడి 2 సార్లు ఇచ్చారు అంతే. పిల్లలకే 2 సార్లు వచ్చింది అన్నమాట. ఇల్లు కానీ, ఇళ్ళ స్థలాలు కానీ అవేం లేవు. ఇంకా ఇంకా ప్రభుత్వ పథకాలు మీకు ఏమొచ్చినాయి నవరత్నాల్లో? అవేం లేవు. అమ్మఒడి వచ్చింది. అమ్మఒడి ఒక్కటే వచ్చింది. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరు బాబులు. ఇద్దరికి వస్తున్నాయా? ఒక బాబు. ఒక బాబుకి వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 13000 ఒకసారి వచ్చింది, 14000 ఒకసారి వచ్చింది. 13000 14000 వస్తుంది. ఓకే. ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు ఒక ప్రకటన చేశారు, మహిళలకి ఆర్టీసీలో ఒక జిల్లా, మీరు ఏదైతే జిల్లా ఉన్నారో ఆ జిల్లా వరకు ఫ్రీ ఆర్టీసీలో అని మొన్న ప్రకటించారు, మేనిఫెస్టో పెట్టారు. అట్లాగే మహిళలకు కొన్ని పథకాలు కూడా చెప్పారు. మరి దానికి సంబంధించి ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటి? ఏ గవర్నమెంట్ రాబోయేటువంటి 2024 మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి, ఒక రకంగా ఈరోజు కొంచెం తెలిసిన సమాచారం వేటేయమనుకుంటున్నారంటే, కొంత ముందస్తుగా అంటే మరికొన్ని మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఆ రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రం కూడా ముందస్తుగా ఎన్నికలు జరిగే అవకాశాలు అక్టోబర్ నవంబర్లో జరుగుతాయని చెప్పేసి చెప్పుకుంటున్నారు. సరే, ఇంకా నిర్ధారణ ఎందుకు కాలేదు ఇతర సంగతి, ఒకవేళ జరిగితే, ఎన్నికలు జరిగితే మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ వచ్చినా చంద్రబాబు వచ్చినా పర్వాలేదు. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కూడా పర్వాలేదా? పర్వాలే. ఆయన చంద్రబాబుతో కలిస్తే గెలుస్తారా? టీడీపీ గెలుస్తుందా? తెలియదండి. వాళ్ళిద్దరు ఎవరు వచ్చినా పర్వాలే. అంటే వాళ్ళిద్దరు కలయికతో, ఒక మూగుమ్మడిగా వాళ్ళిద్దరు కలయికతో వస్తారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు కలయిక వల్ల గెలిచే అవకాశాలు మంచి జరిగింది. మరి ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిస్థితి? ఆయన ఏం బాగాలేదు.